రమ్య కుటుంబంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్న సమయంలో కొన్ని అనుకోని పరిచయాల వలన రమ్య తన కుటుంబాన్ని వదిలి చనిపోవాల్సి వస్తుంది. ఎందువలన తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. రమ్య నవీన్ల పెళ్లి జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రమ్య నవీన్కు 1 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల పాప. వారి కుటుంబంలో ఆనంద సంతోషాలకు కొదువలేని కుటుంబం. మరి ఆ కుటుంబానికి ఎవరి దృష్టి తగిలిందో తెలియదు, కానీ నవీన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. రమ్య బ్యూటీషియన్ చేస్తూ ఉండేది. రమ్య చూడటానికి ఎంతో అందంగా ఉండేది. రమ్య బ్యూటీషియన్ అంటే ఇంత అందంగా ఉంటారా అనేలా ఉండేది. రమ్య మ్యారేజెస్కి బ్రైడల్ మేకప్ చేస్తూ ఉండేది. రమ్య చాలా అందంగా ఉండేది. ఆడవారికి అసూయ కలిగేలా ఉంటుంది. నలుగురిలో కలిసిపోతూ కలివిడిగా తన బ్యూటీషియన్ పనిచేస్తూ ఉండడమే కాకుండా తన కింద నలుగురిని పెట్టుకొని వారికి కూడా ఉపాధి కల్పిస్తుంది. భర్త అన్న, పిల్లలన్న రమ్యకు ఎంతో ప్రేమ. కుటుంబంలో పిల్లలను చక్కగా చూసుకుంటూ తన భర్తను ఆఫీసుకు పంపుతూ తన పనిలో నిమగ్నమైపోయేది. తను ఒక మ్యారేజ్కి వెళ్ళి తన పని ముగించుకొని వస్తుండగా రమ్య ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో అంటుంది రమ్య. ఆ మేడం, మా ఇంట్లో మా చెల్లెల బ్రైడల్ మేకోవర్ చేయడానికి రావాలి మేడం అంటాడు రఘు. నాకు కుదరదండి, నా అసిస్టెంట్ని పంపుతాను అంటుంది రమ్య. లేదండి, మీరే రావడానికి ట్రై చేయండి అంటాడు రఘు. రఘు ఆల్రెడీ రమ్యను ఒక పెళ్ళిలో చూసి ఉంటాడు. ఆమె అందాన్ని చూసి ఆమెను మర్చిపోలేకపోతాడు. ఇప్పుడు రఘుకి సరైన సమయం వచ్చింది. ఎలా అయినా రావాలని రిక్వెస్ట్ చేస్తాడు. రమ్య మొహమాటానికి సరే వస్తాను లేండి అంటుంది. రఘుకి పెళ్ళయి భార్యాపిల్లలు కూడా ఉంటారు. ఇవన్నీ మర్చిపోయి రమ్య మీద మనసు పారేసుకుంటాడు. రమ్యను తీసుకెళ్ళడానికి స్వయంగా తానే కారు వేసుకొని వస్తాడు. అలా మొదలైన వీళ్ళ పరిచయం కారులో మాటలు కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చుకునేదాకా వస్తుంది. తన చెల్లెలు పెళ్ళి అయిపోయాక రమ్యను డ్రాప్ చేయడానికి రఘు ఇంటి వరకు వస్తాడు. అలా మొదలైన వీరి పరిచయం వ్యామోహంగా మారి వీరిరువురు ఒకరికి ఒకరు దగ్గరవుతారు. వీళ్ళిద్దరూ తమకు పెళ్ళైందని ఇద్దరికి వేరువేరు కుటుంబాలున్నాయనే విషయాన్ని మర్చిపోతారు. ఇలా వీరు ఏకాంతంగా కలుసుకొని గంటలు, అలా రోజులు, నెలలు అలా గడిచిపోతాయి. ఇటు రమ్య తన భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అలాగే రఘు కూడా తన భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు రమ్యతో. వీరు తమ కుటుంబాలకు తెలియకుండా బయట కలుసుకుంటారు. రమ్య ఒకరోజు తన మనసులో మాట బయట పెడుతుంది. మనమిద్దరం పెళ్లి చేసుకుందామని. కానీ రఘు మాత్రం ఆమె మీద ఇష్టంతో కాకుండా ఆమె అందాన్ని చూసి వ్యామోహపడతాడు. ఇదంతా ఏమీ వద్దు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది అని సర్ది చెప్తాడు. అప్పటి నుంచి రఘు రమ్యను దూరం పెడుతూ వస్తాడు. ఇది గమనించిన రమ్య రఘుని నిలదీసి అడుగుతుంది. అప్పుడు రఘు, నాకు అలాంటి ఆలోచన లేదు, ఏదో నిన్ను చూసి ఇష్టపడి ప్రేమించాను అంతే అంటాడు రఘు. ఆ మాటలు విన్న రమ్యకు తన కళ్ళకున్న పొరలు తొలగిపోతాయి. రఘు తన ఇష్టంతో ప్రేమించలేదని,
తనని మోసం చేశాడని గ్రహించిన రమ్య ఏమి చేయాలో అర్థం కాక తన జీవితాన్ని తానే చేజేతులారా నాశనం చేసుకున్నానని బంగారం లాంటి కుటుంబాన్ని తన భర్తను పిల్లలను దూరం చేసుకున్నానని గ్రహించి తన మొహాన్ని తన భర్తకు చూపించలేక పశ్చాత్తాపపడుతూ తన భర్తను క్షమాపణ అడగాలనుకుంటుంది. కానీ తను చేసిన పాపం తన భర్త దగ్గరకు వెళ్ళనివ్వదు. కానీ తన వద్ద క్షమాపణ చెప్పాలని, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తన భర్త పిల్లల దగ్గరికి వెళ్తుంది. రమ్య తన భర్తను చూసి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. రమ్య తను చేసిన తప్పులకు తనకు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తానని, నాతో ఒక మాట మాట్లాడండి అని అంటుంది. నవీన్ ఏమీ మాట్లాడలేక విశ్రాంతి తీసుకో, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అంటాడు. కానీ రమ్య, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, నువ్వు నా ప్రేమను నన్ను వదిలి నా పిల్లలను వదిలి ఇలా చేస్తావని ఊహించలేదు. నా తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు. రమ్య తన భర్త కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతుంది. రమ్య, అలాంటి నా ప్రేమ నీకు చులకనగా అనిపించింది, నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది అంటాడు నవీన్. ఏమండి, నన్ను క్షమించండి, నా కళ్ళకున్న మబ్బులు తొలగిపోయాయి అంటూ నవీన్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చిందండి, నన్ను క్షమించని ఒక్క మాట చెప్పండి అంటుంది రమ్య. వెళ్ళి విశ్రాంతి తీసుకో, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అంటాడు నవీన్. చిన్ను, మీ అమ్మని తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో పడుకోబెట్టండి అంటాడు నవీన్. పిల్లలు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి మంచంపై పడుకోబెడతారు. రమ్య తన భర్తకు చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించాలనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. తన బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై స్లీపింగ్ పిల్స్ను వేసుకొని చనిపోతుంది రమ్య. ఉదయాన్నే తన భర్త పిల్లలు వచ్చి తను లేపుతూ ఉంటారు. ఎంత లేపినా తను లెగదు. అనుమానం వచ్చి పక్కనే ఉన్న నిద్రమాత్ర డబ్బా ఉండడం చూస్తాడు నవీన్. అయ్యో, ఎంత పని చేశావు రమ్య అంటూ ఏడుస్తూ ఉంటాడు. రమ్య తను చేసిన తప్పుకు, తను చేసిన పొరపాటుకు ఇలా తనువు చాలిస్తుందని అనుకోలేదు నవీన్. ఇప్పుడు రమ్య పిల్లలు తల్లి లేని పిల్లలైపోయారు. రమ్య చేసిన ఒక తప్పు వల్ల తన పిల్లలకు తను దూరమైపోయింది. ఆడవారి జీవితం గతి తప్పితే ఎలా ఉంటుందో చూశారు కదా ఫ్రెండ్స్. తన భర్తకు తన మొహం చూపించలేక తన పిల్లలతో కలిసి జీవించాలని ఉన్నా జీవించలేని పరిస్థితి తనది. తను చేసిన తప్పులకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది రమ్య. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.